దర్శకరత్న దాసరి నారాయణరావు వైద్య ఖర్చులు భారీగా అయినట్లు తెలిసింది. ఈ నెల 30న డిశ్చార్జ్ అవుతున్నారు. దాదాపు 32 రోజులు హాస్పిటల్లోనే గడిపారాయన. దాసరికి వీఐపీ హోదాలో ట్రీట్మెంట్ ఇచ్చారు. వీఐపీల కోసం కిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేక సూట్ రూములున్నాయి. వీటిలోనే ఆయనను ఉంచారు. ఒక్కో సూట్ రోజువారి అద్దే 40,000. దాసరి కుటుంబ సభ్యుల కోసం ఆ పక్కనే మరో 2 వీఐపీ సూట్ రూములు తీసుకున్నారు. అంటే మొత్తం 3 సూట్లకు రోజుకు 120,000 అద్దె అన్నమాట. ఇది కాకుండా మధ్య మధ్యలో వచ్చే అతిథుల కోసం కూడా గదులు అద్దెకు తీసుకున్నారట. దాసరి సన్నిహితులు, కుటుంబ సభ్యులు భోజనాలు, టిఫిన్లు, కాఫీలు గట్రా బిల్లు కూడా తడిసి మోపడైంది. ఖర్చు భారీగా పెరుగుతుండటంతో 10 రోజుల క్రితం దాసరి వీఐపీ సూట్ నుండి సాధారణ గదికి మారినట్టు తెలిసింది. దాసరి చికిత్స పొందుతున్న కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలున్నాయి. దాంతో బిల్లు విషయంలో కొంత తగ్గించారని, అయినప్పటికీ 90 లక్షలు అయిందన్న మాట వినిపిస్తుంది. దాసరి మాజీ కేంద్ర మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు కావడం వల్ల ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా లేక ఆయనే చెల్లించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.